అంటే ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్ ఏంటంటే అమరవీళ్లకు జ్ఞాపకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళకంటూ ఒక చిహ్నాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. 1200 మంది విద్యార్థులు అమరవీరులకు సంబంధించి ఏంది అంటే వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, మేము అన్నీ చేస్తున్నాం, కావాలనుకుని పని కట్టుకుని ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి మరి? ఇది ఎట్లుందంటే పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసేటట్టుంది అది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే పెళ్లి చేస్తే అదొక అందం. ఓకే, ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు? ఆ చనిపోయిన కుటుంబాల ఆ బతుకున్న శివాలుగా ఉన్న వాళ్ళు ఇవాళ జీవోత్సవాలుగా చావలేక బతకలేక ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు అడుగుతున్న దాన్ని కనీసం కొద్దినన్నా పరిష్కరించినవా? అక్కడ ఏం చేయకుండా ఇక్కడికి వచ్చి నేను పెళ్లి చేస్తున్నా, మీరందరూ రాండి, నేను బిర్యానీ పెడతా, కుక్కలు కుక్క కోతులు కోచి పెడతా, నక్కలం కోచి పెడతా, పందలు కోచి పెడతా, బిర్యానీ పెడతా అని అంటే ఇదేమైనా అర్థం ఉన్నదా? ఓకే, ఇదేమన్నా కూడా తెలికల్లో ఏం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరవీళ్ళ కుటుంబాలకు? మేము అడుగుతున్నది ఒక్కటే, ఆ కుటుంబాలను మీరు కాపాడండి, వాళ్ళు ఆదుకోండి, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు మీరు కల్పించండి. మీరే జీవన ఇచ్చింది కదా. 2014 జూన్ 2 నాడు రాష్ట్రావతరణం చేసిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో శాసనసభ సాక్షిగా మీరు ఏం చెప్పిండ్రు? అమరవీరులకి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నాము, వాళ్ళకి కాదుకోకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళ కింద లేదు. కానీ జీవోలు ఇచ్చింది కదా, 100 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పింది కదా, మరి ఆ 100 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి తరగబెట్టిండ్రు? మీరు తిరగడానికి పెట్టుకున్నారా? సిగ్గు చరం లేదు. ఇప్పటి వరకు కూడా 79 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. 100 కోట్లు 2014 జీవో ఇచ్చి విడుదల చేసి ఇప్పటి వరకు 79 కోట్లు ఖర్చు పెట్టినంటే మీరు ఏ పరిస్థితి చూద్దండి. ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఇచ్చే జీవుల ప్రకారము అమరవీరుల అడ్రస్సులు దొరకలేవు అట వీళ్ళకి. మీరు చూడండి జీవులని, అడ్రస్ నాట్ అవైలబుల్ అని సిగ్గుచరం లేకుండా చీఫ్ సెక్రటరీలు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇచ్చినటువంటి జీవుల్లో కళ్ళుండి చూసేవారికి ఎవరికైనా కనపడుతున్నాయి. అరే అమరవీరుల అడ్రస్ ఏమి దొరకపోతే ఎవరికి కావాలి ఇవన్నీ? అమరవీరుల అడ్రస్ ఇవ్వా మీకు. ఆ రోజు చచ్చిపోయిందని సాగకముందే పెద్ద పెద్ద పేపర్లు రాసుకొని దావకాల కాడికి పోయి జోహారు చెప్పి జెండాలు కప్పి కండువాలు కప్పి శుభయాత్రలు చేసింది కదా. మరి ఎక్కడ పోయిన మీరు ఇలా ఎక్కడ పోయిందో ఈ అమరవీరుల ప్రాంగణంలో ఈ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఎవరికి అర్హత ఉంది? ఏమర్హత ఉంది? అమరవీరుల కుటుంబాలని ఆదుకున్న తర్వాత అసలు ఏ ఎమ్మెల్యేకైనా వాళ్ళ నియోజకవర్గంలో ఎంతమంది అమరవీరులు ఉన్నారో లెక్క తెలుసా? వీళ్ళకి ఒక్క ఎమ్మెల్యేలనైనా మీరు పోయి అడగండి చూద్దాం, చెప్తారేమో. ఒక్క మంత్రిని అడగండి, కేటీఆర్ని అడగండి, చెప్తారేమో చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పీడియాట్లో ఉన్నారో చెప్పమండి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే కేసులు ఉన్నారో చెప్పమనండి. ఇప్పటికీ రౌడీ చిట్ల పేరుతోటి ఇంకా ఇప్పటికీ ఇంకా ఉద్యోగానికి అర్హత లేకుండా కూడా ఎంతమంది రౌడీ చిట్ల పేరుతోటి ఉద్యోగ ఇంటర్వ్యూలకి అర్హత లేకుండా ఉన్నారో వాళ్ళ పేరు చెప్పానండి, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పానండి. అవి తెలుసా వీళ్ళకి? అవి ఏమిది లేకుండా ఈ ప్రాంగణంలో ఈ పవిత్రమైన ఈ ప్రాంగణం ఇది అడుగుపెట్టే అర్హత వాళ్ళకి ఇక్కడిది అర్హత ఉందా వాళ్ళకి? అమరవీరుల కుటుంబాల పాదాలు గడికి ఎత్తి మీద పోసుకున్నా వీళ్ళ పాపాలు పోవు. ఓకే, రైట్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ అమరవీరుల సాక్షిగా? నేను చెప్పేది ఒక్కటే,
అమరవీరుల కుటుంబాలకి మీరు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో, జీవోలు ఇచ్చిండ్రో, అసెంబ్లీలో చెప్పిండ్రో, డబ్బులు విడుదల చేస్తామని చెప్పిండ్రో, ఇప్పటికైనా ఈ ప్రారంభోత్సవానికంటే ముందు వాళ్ళందరికీ మీరు స్వయంగా పిలిపించుకుంటారో, పోతారో, మంత్రులు పోతారో, ఎమ్మెల్యేలు పోతారో, మీ అధికారులు పోతారో, మొదలా కుటుంబాలని ఎట్లా ఉన్నారో వాళ్ళ వివరాలు తెలుసుకోండి. ఓకే, అవి తెలుసుకున్న తర్వాత మీరు మీ ఓట్ల కోసం, మీ సీట్ల కోసం దిక్కుమాలిన ఇటువంటి పనులు చేయండి. కాబట్టి అమరవీరుల కుటుంబాలని ఇవాళ వేరే రాష్ట్రాల్లో రాష్ట్ర సాధన అయిన తర్వాత ఉద్యమకారులు ఆదుకున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. అరే, ఇక్కడ అమరవీరుల కుటుంబాలనే ఇప్పటి వరకు ఆదుకోలే, ఉద్యమకారులు ఎక్కడ ఆదుకుంటారు? వాళ్ళ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసినా బతుకున్న ఉద్యమకారులకు కూడా ఇప్పటికీ పెన్షన్లు ఇస్తున్నారు. మరి మనకు అవి గుర్తురావా? ఎక్కడో రైతు ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి అక్కడికి పోయి చెక్కులు ఇస్తాం, చెక్కులు ఇచ్చి ఇవ్వగలిగిన కానీ ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చోడానికి ఎవరు కారకులు? నెలలో తొలబడి మా లాంటి వాళ్ళు జైలులో ఉన్నావు, మీలాంటి వాళ్ళు కేసులకి నిరీక్షించుకున్నారు, తలలు బలగొచ్చుకున్నారు, కెమెరాలు వెలిగినాయి. మన కెమెరాలు వెలగకపోతే, మీ తలలు వెలగకపోతే, మీరు జైలు పాలు కాకపోతే ఈ సెక్రటరీ వచ్చేదా? ఈ ఏసీ రూమ్లు వచ్చేదా? వీళ్ళకి ఇంత అందమైన రంగాలు వచ్చేదా? కాబట్టి ఈ అమరవీరుడు కానీ ఉద్యమకారులు కానీ తక్షణమే ఆదుకోకపోతే ఇటువంటి ఎన్ని చేసినా రానున్న రోజుల్లో కేసీఆర్కి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేనైతే ఆశిస్తున్నా, అభిప్రాయపడుతున్నా. రైట్, చూసారు కదా మొత్తంగా ఏంటి అంటే ఈ అమరవీరుల సాక్షిగా కూడా ఒకటే అంశం. ఇక్కడ పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే నిధిని ఏర్పాటు చేశారో వాటితో పాటు అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలంటూ కూడా గాదే ఎన్నయ్య గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం